హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆదివాసి గిరిజనులు మేము మా ప్రాంతంలో సహజ సిద్ధంగా అడవిలో నేచురల్ గా తిరిగిన ఆర్గానిక్ దుంపలు ఫ్రెండ్స్. వీటిని ఈ దుంపలు చూడండి, ఇలా చాలా ఇంకా పెద్దవవుతాయి. ఇవి పెద్ద అయినవి ఇంకా చాలా బాగున్నాయి. ఇవి నేచురల్ గా ఆర్గానిక్ గా అడవిలో మాకు సహజ సిద్ధంగా మొలుస్తాయి. ఇవి చెట్టుకి అల్లుకొని ఉంటుంది చెట్టు, ఆ తివ్వ దీన్ని మనం ఇది భూమిలో ఈ దుంపలు భూమిలో ఉంటాయి. మన చిరగడ దుంపలు చీమి పెండ్లం ఎలాగ తవ్వుతామో అలాగే ఇవి భూమి లోపల పెరుగుతాయి ఫ్రెండ్స్. ఇవి సహజ సిద్ధంగా అడవిలో పెరుగుతాయి. ఇప్పుడు అవి ఎలాగ తవ్వుతారు, ఏంటి, ఎక్కడ దొరుకుతాయి, ఇవి ఏంటి తింటారా లేదా అడుగుదాం. ఇప్పుడు ఇప్పుడు ఈ దుంప ఇవి ఇవి పేరేం పేరు, వీటి పేరు ఆరికి తేగల. ఈ మీరు ఉడుస్తారా లేకపోతే అడవిలో పెరుగుతుందా? అడవిలో పెరిగితే సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఆ చెట్లు నాటుకుని తర్వాత ఇది చూసుకో ఎంచుకో ఆరికి తాగని చెట్టు చూసుకొని అప్పుడు తవ్వుతాము. తవ్వేసి ఇదా ఇలా తెచ్చేసి ఇలా కడుక్కోయి అప్పుడు మేము కూరగా చేసుకుంటాం. రెండో విధంగా ఉడకేసి ఉప్పు వేసి ఉడకేసి తింటాం. ఈ ఆరిక తేగ అనేక రకాలైనటువంటి దుంపలు తివ్వలు మొక్కలు ఉంటాయి. అవి ఇలా చెట్లు కానించి పెరుగుతూ ఉంటాయి. అవి గిరిజనులు చూసి ఈ విధంగా ఏ చెట్టు ఏంటని పోల్చి ఇలా ఇది మొదలుంటుంది. ఈ మొదల్లో గుణపంతో కానీ తవ్వాలి. అలా తవ్వినట్లయితే లోపల దుంప అనేది అలాగా అది ఉంటుంది, అది మొదలుకి ఉంటుంది. ఆ మొక్క నుంచి వాటి అలాగ కింద లోతుకి తవ్వినట్లయితే దుంప అలాగ తవ్వి తీస్తారు. తేగ మొక్కలైతే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, కానీ వాటిని తవ్వి సేకరించడమే చాలా శ్రమతో కూడుకున్న పని. ఇవి కనీసము అడుగున్నర నుంచి 3-4 అడుగులు అవసరాన్ని బట్టి 5 అడుగులు లోతుకు కూడా తవ్వవలసి ఉంటుంది. ఇది ఇప్పుడు ఇవి పచ్చి తినొచ్చివి, కొన్ని తినాలి, లేత తినాలి, తినైనా పర్లేదు. దురద ఏమవుతాయా? దురద అంతా చిన్నరా అవుతుంది, దురద పెద్దగా దురద అనిపించదు. పచ్చి లేకుండా కడుక్కొని అప్పుడు మేము ఉడుకేసి లేక ఉప్పు వర్ర వేసి నూనె కూడా అయ్యాము, ఉప్పు కారం వేసి ఇలాగ వండిసి మేము తింటాము. చాలా బాగుంది. ఇవి ఏ సీజన్ దొరుకుతాయి? ఇవి ఇవి ఈ సీజన్ లో తవ్వుతారు. 5వ నెల నుండి తవ్వుతారు, 5వ నెల 6వ నెల తవ్వుతారు. ఇది కొండల్లో కొండల్లో ఉంటాయి. అంటే ఇవి వేసవి కాలంలో తవ్వుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి దీనికి ఎలా తవ్వుతారంటే చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఆకులు మొత్తం రాలిపోవాలి. వర్షాకాలం వర్షాకాలం కూడా దుంపలు ఉంటాయి. వర్షాకాలం దుంపలు ఉడకవు. మనం ఎంత ఉడకపెట్టినా అది అంటే కరకాల అంటే మామూలుగా అసలు దుంప మెత్తగా ఉడకదు, మామూలు అది పచ్చిలాగే ఉంటుంది అన్నమాట. అందుకు ఈ వేసవి కాలంలో ఈ దుంపలు తవ్వినట్లయితే ఉడకేస్తే చాలా నీట్గా మెత్తగా పిండిలాగా ఉడుకుతాయి. ఇవి కూర వండుకొని లేదా ఉడకపెట్టేసి తినొచ్చు. అలాగే ఇలాగ లేతగున్నవి మామూలు కూడా ఇలాగ తినొచ్చు. ఇవి ఏజెన్సీ ప్రాంతంలో సహజసిద్ధంగా అడవిలో నేచురల్గా పెరిగిన ఆర్గానిక్ ఇవి అడవిలో ఎక్కడో చోట పెరుగుతాయి. ఈ మొక్కలను చూసి తవ్వుకోవాలి. ఈ తేగలు ప్రత్యేకమైనటువంటి రుచి కలిగి ఉంటాయి. చాలా మెత్తగా పిండిలాగా ఉడుకుతాయి. ఇవి ఇంచుమించు భూమికి 4-5 అడుగులు లోపలికి ఉంటాయి. లోపల తవ్వి ఇవి చాలా కష్టపడి తీయాలి, తవ్వి తీస్తారు. చూసినట్లయితే ఈ మనం చూసిన చాలా మెత్త చాలా మెత్తగా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. అందువల్ల ఇవి తవ్వే చోట రాళ్ళు కానీ కంకర మట్టి కానీ ఏవైనా ఉంటే కొద్దిగా టైట్ గా మెట్టినట్లయితే ఇరుగుపోతాయండి. ఇదా ఇలాగ బద్దలైపోయి ఇలాగ చిన్న చిన్నగా ఇలాగైపోతాయండి. చాలా పొడవుగా వస్తాయి, ఇంచుమించు దీనికంటే ఇంకా పొడవుగా ఉంటాయి. ఇంచుమించు ఒక ఇవి 3-4 అడుగులు పొడవు ఈ దుంప.
ఒక్క దగ్గర తవ్వామండి. ఈ ఒక్క చెట్టుకి చూడండి ఫ్రెండ్స్, ఒక చెట్టుకే వచ్చినవి ఇవి. ఇవన్నీ ఒక చెట్టుకు వచ్చిన దుంపలు. ఇవి భూమి లోపలికి అలాగా కొన్ని పిలకలు అవుతాయి, కొన్ని డైరెక్ట్గా అవుతాయి. చాలా పెద్దగా లోపలికి వెళ్తున్న కొద్ది ఇలాగా పెద్దగా అవుతాయి అన్నమాట. సైడ్కి వచ్చినవి పిలకల్లాగా వెళ్తాయి. ఇవన్నీ ఒక చెట్టుకి ఒక చెట్టుకి కాసిన ఈ దుంపలు. ఇవి ఒక చెట్టుకే ఊరే బాగా ఇలాగ ఇంకా ఇంతకంటే పెద్ద అవుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆన్ చేయండి.